కనాలు కానీ ఏమీ జరగలేదు అనేది అందరం చూసాం. విశాఖపట్నం మధురిమాసలో పాయిజనింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఇదంతా డబ్బు కోసం మధురిమ తండ్రి ఆడుతున్న నాటకమని ఈ కేసు నిందితుడు జార్జ్ చక్రవర్తి తన వాదన వినిపిస్తున్నాడు. మధురిమ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని, పూర్తి ఆధారాలతో చట్టానికి లొంగిపోతానని జార్జ్ చెప్తున్నాడు. మధురిమ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న జార్జ్ చక్రవర్తి చివిఫైతో మాట్లాడారు. ఆ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. లో పాయిజనింగ్ వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ చక్రవర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ ఆరోపణల వెనుక వాస్తవాలేంటి, నిజాలేంటో ఆయనే అడిగి తెలుసుకుందాం. చక్రవర్తి గారు, మీరు చెప్పండి, మధురిమ మీ మీద చాలా ఆరోపణలు చేస్తుంది, అందులో ముఖ్యంగా ఈ గృహ నిర్బంధం, అలాగే స్లో పాయిజనింగ్ తోటి ఆమెను చంపాలని హత్యాయత్నం అన్న ఆరోపణ కూడా చేస్తుంది. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అసలు దీంట్లో వాస్తవం ఏంటి? గృహ నిర్బంధం అంటే ఏంటి అనేది ముందు కావాల్సింది నాకు. ఎందుకంటే 12th July 2009లో రాజేంద్ర ప్రసాద్ గారు, డిఎస్పి గారు, వారి సతీమణి స్వర్ణకుమారి గారు, వారి పెద్ద కూతురు శిరీష గారు గ్యాంటాక్ వచ్చారు. గ్యాంటాక్ వచ్చి మా ఇంట్లోనే ఉండేది. దాని తర్వాత వాళ్లకు రెస్టారెంట్ కావాలి అని అంటే రెస్టారెంట్ 13th రోజు హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాను నేను. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా 7 డేస్ ఉండి వెళ్ళు అని అంటే 7 డేస్ మొత్తం రిపేర్ చేయించి, ఆ డబ్బులు ఖర్చు కూడా నేనే పెట్టుకొని 100,000 రూపాయలు ఖర్చు పెట్టేసి రిపేర్ చేయించి వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేసి 21st రోజు వెళ్ళాను. 20th రోజు కొత్త ఇల్లు తీసుకున్నారు. నేను ఉండే ఇల్లు కాకుండా వేరే ఇల్లు తీసుకున్నారు. ఆ ఇంట్లో తల్లిదండ్రుల మధ్యలో మధురిమను పెట్టేది నిర్బంధమా లేదంటే వాళ్ళు దాన్ని నిర్బంధం అని అంటున్నారంటే నేను దానికి నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే దీనికి సాక్ష్యం ఎవరు అనంటే ఆ కొత్త ఇంటి ఓనర్, తర్వాత అక్కడున్న స్టాఫ్, అక్కడున్న వర్కర్స్, నేను ఎక్కడెక్కడైతే పని చేయించాను, సప్లయర్స్, వెజిటేబుల్ సప్లయర్స్, చికెన్ సప్లయర్స్. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం పేమెంట్స్ మొత్తం ఆయన్నే చేశాడు 13th నుంచి. దానికి మొత్తం ప్రూఫ్ ఉందండి. స్లో పాయిజనింగ్ మీద ఏమంటారు? ఆమెకి విషపు ఇంజెక్షన్లు ఇవ్వడం అంటున్నారు, లేదంటే ఎక్స్పైరీ డేటెడ్ మెడిసిన్ ఇచ్చి ఆమెను చంపాలని హత్యాయత్నం చేశారని చెప్పి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? మెడిసిన్స్ నేను ఇప్పించానండి ఆమెకి. ఏ మెడిసిన్ కావాలన్నా యాజ్ అ భర్తగా నేను ఇప్పించాను ఆవిడికి. సో అది సిక్కిం మణిపాల్ హాస్పిటల్ అని ఒకటి పెద్ద హాస్పిటల్ ఉంటుంది అక్కడ గ్యాంటాక్లో. ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఫార్మసీలో ఇప్పించాను. దాని రికార్డ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఒకవేళ అది ఎక్స్పైరీ మెడిసిన్ వాళ్ళు ఇచ్చిండ్రంటే వాళ్ళ మీద నేను దర్యాప్తు చేయొచ్చు. సామాన్యంగా ఎవరు ఇవ్వరు. ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఆమె యూజ్ చేసుకునేది. కాబట్టి స్లో పాయిజనింగ్ తర్వాత విష అనేది ఏమీ లేదు. ఏ మెడికల్ షాప్లో కూడా గ్యాంటాక్లో, గ్యాంటాక్ పరిధిలో ఏమన్నా అన్యూజ్డ్ డ్రగ్స్ లైక్ స్లీపింగ్ పిల్స్ అవి కావాలంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరండి. అండ్ స్లో పాయిజన్ అని అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందండి? నేను వచ్చినాక 45 డేస్ తర్వాత వాళ్ళు వైజాగ్కి వచ్చారు. సో 45 డేస్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరుగుతుందా స్లో పాయిజన్ నుంచి? వాళ్ళు ఇంకో ఆరోపణ కూడా చేస్తున్నారు, పెళ్ళైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, సిగరెట్తో కాల్చి సిగరెట్ తోటి ఒంటి మీద అంటించి ఆ రకంగా కూడా చిత్రహింసలు పెట్టారన్నది కూడా ఈ మధురిమ అలాగే ఆమె తల్లిదండ్రుల ఆరోపణ. దీనికి మీరు సిగరెట్తో కాల్చడం అనేది వాళ్ళు సిక్కిం గ్యాంటాక్లో 15th May 2009లో కంప్లైంట్ చేశారు. తల్లి, తండ్రి, మధురిమ, మధురిమ అక్క శిరీష నలుగురు వెళ్ళి కంప్లైంట్ చేశారు. పెదవాల్తేరుకు చెందిన రిటైర్డ్ డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మధురిమను మహబూబ్ నగర్ కు చెందిన జార్జ్ చక్రవర్తికిచ్చి గతేడాది. ఇక ఇంటగలవని డిఎస్ రచ్చ గెలుస్తారా అంటూ వరంగల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. జగన్ను సీఎం చేయాలంటూ మచ్చాపూర్లో రాస్తారోకో చేశారు. జగన్ నాయకత్వాన్ని డిఎస్ వ్యతిరేకిస్తున్నారంటూ ఆరోపించారు. డిఎస్ శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. పాడికట్టి ఊరంతా ఊరేగించి దహనం చేశారు. జగన్ నాయకత్వంలోనే సంక్షేమ పథకాలు అమలవుతాయని ధీమా వ్యక్తం చేశారు.